Praise the Lord, praise the Lord. Praise the Lord, Shalim uncle. Praise the Lord, praise the Lord. Praise the Lord, Shalim uncle. Praise the Lord, praise the Lord, Minni akka. Praise the Lord, Bennett annayya. ప్రజలమ్మా, నిన్న మూవీలో వాళ్ళకి పరిచయమైన వాయిస్ ఏమైనా ఉందేమో అడగండి. ఓకే పిల్లలు, నిన్న మనం చూసాం కదా, ఏ మూవీ చూసాం నిన్న? అవునా? ఏ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అంకుల్ వాయిస్ వినిపించింది నీకు? అబ్బాయి పేరేంటి మరి? రోహన్ వాళ్ళ డాడీ. వండర్ఫుల్. అంటే మీకు వాయిస్ కూడా గుర్తుపట్టగలరు? రోహన్ వాళ్ళ డాడీ. రికార్డెడ్ వాయిస్ కూడా గుర్తుపట్టగలుగుతున్నారు అంటే మీరు సూపర్ టాపర్స్ అన్నమాట. సూపర్ టాపర్స్. వండర్ఫుల్, వెరీ గుడ్. అమ్మ ఈరోజు నిర్మలమ్మ శ్యామలమ్మ వస్తారా? హోప్ఫుల్లీ వస్తారా అంకుల్. ఓకే. రియా ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏం రియా వేరే డివైస్ లో ఉంది, నువ్వు వేరే డివైస్ లో ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్ అక్కా. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను అక్కా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు? ప్రిస్కిల్ అక్క నేను పిలవట్లేదు కదా, అందుకే రాలేదు నువ్వు, అంతే కదా? అక్క నానాలి. ఏం ప్రిస్కిలా పిలిచావా? జాయిన్ అవ్వలేదు. అయ్యా, జాయిన్ అవుతాను. ఆన్లైన్ క్లాసులు ఉన్నాయంట అక్క. ఏంటి, ఇప్పటి వరకునా? ఎప్పటి వరకు ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్? అంటే మాకు ఇప్పుడు వరకు 3 క్లాసెస్ పొద్దుట 11:20 వరకే ఉండేవి, కానీ ఇప్పుడు స్కూల్ వైజ్ 4:00 అవుతాక 4:00 నుంచి 4:30 వరకు పెట్టేసారు. జాయిన్ అవుదామంటే అప్పటికి ఛార్జింగ్ అయిపోతుంది. అయ్యో బాబోయ్, ఎంత కష్టం వచ్చి పడింది. ఛార్జర్ ఉందా ఇంట్లో? ఛార్జర్ పవర్ బ్యాంక్ ఉంది, అది వస్తామా అంటూ పనిచేయట్లేదు. కాకపోతే పనిచేయట్లేదు. అచ్చా, ఏంటి రోజు కరెంట్ తీసేస్తున్నారా? మీకు పవర్ బ్యాంక్ ఎందుకు వాడాలి? ఛార్జర్ దగ్గర పెట్టుకుని చూస్తుంటేనే మమ్మీ తిడుతుంది, అలా చెయ్యొద్దని. అయ్యో, ఏదో ఒక సొల్యూషన్ మరి కనిపెట్టుకోండి, ప్రేయర్ చేసుకోండి, తప్పకుండా ఏసే మీకు సొల్యూషన్ చూపిస్తారు. ఓకే, ఎవరు ఎవరితో మాట్లాడమ్మా? ఏం చేస్తా తెలుసా, కార్డ్ ఉంటది, పవర్ పెద్ద వైర్ ఉంటది కదా, దాన్ని ఏమంటారమ్మా? బెనెట్ ఏమంటారు? పెద్ద వైర్, ఎక్స్టెన్షన్ వైర్, ఎక్స్టెన్షన్ పవర్ కార్డ్ ఉంటదమ్మా, అది కొనుక్కోండి. అప్పుడు ప్లగ్ పాయింట్ నుంచి మీ వరకు ఎక్స్టెన్షన్ వైర్ వస్తుంది కదా, అక్కడ ఛార్జింగ్ పెట్టుకోండి. ఓకే. ప్రజల ఎక్స్టెన్షన్ బాక్స్ తాలూకు పిక్చర్ ఒకటి పెట్టాం వాళ్ళకి అంకుల్. సరే అంకుల్. అమెజాన్ గానీ ఏదైనా లింక్ పెడితే ఆర్డర్ చేసుకుంటారు.
సొల్యూషన్స్ వెతుక్కోవాలి మా సమస్యలకి సమస్యలు అంచే ఛార్జింగ్ కేబుల్ 10 మీటర్స్ వస్తుంది. అవును 10 మీటర్స్ వస్తాయి. నేను స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉంటుంది నేను ఎక్కడ ఉంటుంది సార్. అవును ఇప్పుడు మన చచ్చినప్పుడు మేము ప్రతిసారి 2 ల్యాప్టాప్స్ పెట్టడానికి వెంట దొరకవు కదా, అన్ని గోడలు కుట్టాయి కదా మా ప్లగ్స్. కాబట్టి ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకుంటాం, తీసుకొని నా 2 ల్యాప్టాప్స్ అక్కడ పెట్టుకుంటాం. వెరీ గుడ్ నిమ్మక్క, నిన్న ఎంత మిస్ అయిపోయింది తెలుసా పిల్లలు, 1 ఇయర్ అయినట్టుంది మిమ్మల్ని చూస్తే. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? అందరికి ప్రైజ్ తర్వాత నేను కృపపాటి నేను బాగున్నాను. మీ అందరు చక్కగా నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. నేను ఎంత చక్కగా ఉన్నాను. థ్యాంక్ యూ. మేము కూడా చాలా చాలా బాగున్నాం పిల్లలు. రేపు ఏంటో సర్ప్రైజ్ మీకు ఉందా? వచ్చాను ఊరు నుంచి. ఊరేళ్ళు వచ్చావా? ఇప్పుడు మరి రియా ప్రేయర్ చేసిన తర్వాత అప్పుడు మనం వెళ్ళిపోదామా? సరేనా ప్రజలక్క? ఓకే అక్క. రియా ప్రేయర్ చేయి. కాపాడారు, థ్యాంక్ యూ. ఏసియా ఇతన్ని ఇచ్చినందుకు మన్నారు. మేము 2 స్కూల్ సర్చ్ చేస్తున్నాం. ఇవాళ ఏ ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా నిమ్మక్క మీరు ప్రే చేయండి అక్క తర్వాత. ఓకే పిల్లలు, అందరు కళ్ళు మూసుకుందామా? ప్రే పాయింట్ పొజిషన్ లోకి వచ్చే సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహోన్నతుల సర్వాధికారి జీవం కలిగిన తండ్రి, నీకు వందలు. మరొక దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చిన ప్రభా నీకు వందలు. ఎదురువంతట్లో ప్రభా
గురించి ప్రచురపరచినట్లుగా సహాయం ఇచ్చండి. ఏ రోజు ప్రతి బిడ్డను పట్టుకుని మీకు వందనములు. పాటలు నేర్చుకునేటప్పుడు మీరు మాకు సహాయం ఇచ్చండి. వాక్యం నేర్చుకునేటప్పుడు మీరు మాకు సహాయం ఇచ్చేయండి. అన్ని విషయాలు కూడా మీరు మా కృప చూపించి మీ యొక్క జ్ఞానమును మాకు మెండుగా దయచేసి మీరు మహిమ పొందుకుని అడుగుతున్నాం. ఇదేమో వాక్యం చెప్పేవారని, యాక్టివిటీస్ అన్నింటిలో పార్టిసిపేట్ చేసిన వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ పాదముట్టంత పెట్టుకుంటున్నాం ప్రభువా. నీ అభిషేకంతో నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మా ముందుండి తను నడిపిస్తున్న తండ్రి, తన అన్నను ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన అనేకమైన తలాంతులను బట్టి, మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మీకు కొందరు రాబోయే రోజులు ఇంకా మహిమకరముగా తన అనేకమైన కార్యక్రమాలు తను జరిపించగలిగినట్లుగా మీరు సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాం. చేరు వచ్చిన వారిని, రావాల్సిన వారిని అందరిని పట్టుకుని మీకు కొందరు కొంతమంది తండ్రి నెట్ ప్రాబ్లం ద్వారా గానీ ఛార్జింగ్ ద్వారా గానీ రాలేని పరిస్థితిలో ఉన్నారయ్యా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు సహాయం చేయండి. బలహీనతలు ఉన్న వారిని మేము జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనములయ్యా. వారందరి పట్ల మీరు కృప చూపించి మీరే తండ్రి మీ యొక్క ఆశీస్సులతో నింపి బలపరచమని తండ్రి, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ కార్యక్రమం అంత కూడా తండ్రి నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా జరిగించుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్ ది లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. 3, 2, 1. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ అక్క. పిల్లలు ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అన్న. బాగున్నారా అందరూ? మళ్ళీ ఇంకో రోజు వచ్చేసాము సండే స్కూల్ కి. వెరీ గుడ్, అందరు కూడా టైం కి వచ్చారు. సూపర్ పిల్లలు. ఓకే, యాక్షన్ సాంగ్స్ ఇద్దామా? వచ్చేయండి పిల్లలు. మీరు ఏ పని చేసినా గానీ శక్తితో చేస్తున్నారు కదా, ఈ రోజు దేవుడిచ్చిన శక్తితో మనము యాక్షన్ సాంగ్ చేద్దాం. చెప్దామా? శక్తి అంటూ యేసుని కొనియాడుతూ మనం చేద్దాం. ఓకేనా పిల్లలు? Come on, all children of God, let's all sing the power of God. Here we go. Shakti, Devuni Shakti. Bundala netalapu, nijanga undani madilo. Bundala netalapu, nijanga undani madilo. Yesuni, vakyamu chaduvu. యేసుని వేడుతూ అడుగు, యేసుని చూచుచు నడువు. ఆక్షణం అందుకొందు శక్తి, దేవుని శక్తి. ఓ శక్తి, దేవుని శక్తి. కొన్నాళ్ళనే తలపు నిజంగా ఉందా నీ మదిలో. నిజంగా ఉందా నీ మదిలో. యేసుని కృపలో మెలుగు, యేసుని బిడ్డగా బ్రతుకు, యేసుని సాక్షిగా నిలువు. ఆక్షణం పొందు పొందు శక్తి, దేవుని శక్తి. శక్తి, దేవుని శక్తి. దేవుని శక్తి పొందుకున్నారు పిల్లలు. వా, ఇలా ప్రతిదినం కూడా మనము దేవుని వాక్యం చదువుతూ అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే మనం శక్తితో మనం ఏదైనా చేయొచ్చు. దేవుడిచ్చే శక్తితో మనం ఏదైనా చేయొచ్చు కదా పిల్లలు. అవునా? ఈ తలంపు మీకు కూడా ఉండాలి పిల్లలు. ఓకేనా? మళ్ళీ కొంత చేద్దాం. Come on, all children of God, let's all sing the power of God. Here we go. Shakti, Devuni Shakti. Bundala netalapu, nijanga undani madilo. Bundala netalapu, nijanga undani madilo. Yesuni, vakyamu chadu. యేసుని వేడుతూ అడుగు, యేసుని చూచుచు నడువు. ఆక్షణం అందుకొందు శక్తి, దేవుని శక్తి. ఓ శక్తి,
దేవుని శక్తి పొందాలనే తలపు నిజంగా ఉందా నీ మదిలో పొందాలనే తలపు నిజంగా ఉందా నీ మదిలో యేసుని కృపలో మెలుగు యేసుని బిడ్డగా బ్రతుకు యేసుని సాక్షిగా నిలువు ఆ క్షణం పొందు పొందు శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి ఓకే పిల్లలు మరి ప్రతిరోజు కూడా వాక్యం చదువుతూ దేవుని ప్రార్థన చేస్తూ మీరు ఎదుగుతూ శక్తిని పొందుతూ ఉండాలి. ఓకేనా పిల్లలు, సిగ్నేచర్ సాంగ్ చూద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు. Online, send a school or join.
నిమ్మక్క చూసారా పిల్లల్ని? చూసాను. నువ్వు క్యాతిని చూసావా అసలు? రియా క్యాతి అసలు ఏమైందంటే, క్యాతి ముందు మిన్యాక్ పాట నేర్పి చూసావా? శక్తి అంటూ బలే చూపించాడు. క్యాతి ఒకసారి నువ్వు శక్తి ఎలా చూపించు, ముందుకు వచ్చేసి రెండు కన్నీళ్ళు పెట్టేసి కంసం అంటే ఎవరు అన్నట్టుగా చూపిస్తున్నారు అనమాట. నిజంగా సూపర్. ఇంకా సిగ్నేచర్ సాంగ్ ఇంక చెప్పక్కర్లేదు, ఇంకా అంత సూపర్ అనమాట. రియా జాయల్ అందరు అందరు ఎవరికి వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అయితే ఈరోజు హోంవర్క్ చెకింగ్ మా ఖ్యాతి నుంచి స్టార్ట్ చేయాలి. శక్తివంతంగా చూపించేస్తాడు హోంవర్క్ కదా ఖ్యాతి. సూపర్ ఖ్యాతి, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. సూపర్, వెరీ గుడ్. ఓ నైస్. చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. చాలా బాగుంది గ్రీష్మ. చెప్పలేడు అక్క. ఆయన మీతో చెప్పినది చేయడ నేను. యోహాను 2:5. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పినది చేయడ నేను. యోహాను 2:5. వెరీ గుడ్ గ్రీష్మ. చెప్పుంది చేయడు. యోహాను 2:5. వెరీ గుడ్ ఖ్యాతి, బాగా చెప్పావు. థ్యాంక్ యూ అక్క. వందనాలు రూత్, జాయ్, వైశాల్. వెరీ గుడ్, సూపర్, బాగా చేశారు. వెరీ గుడ్, బాగా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. బాగా చేశారు. మీతో చెప్పినదే ఆయన చేశాను. ఆయన మీతో చెప్పినది చేయడా నేను. వెరీ గుడ్. వెరీ గుడ్. నిన్ను జాయ్, 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 జాయ్ ఒకసారి చూడు. ఆయన అంటే యాక్షన్ ఏం చేస్తా చెయ్యి, నీకు వస్తుంది, కరెక్ట్ గా వస్తుంది. ఆయన సైన్ చూపించు. ఆయన మీతో అంటే అందరిని చూపించు. మీతో చెప్పునది ఇలాగను, చెప్పునది చేయుడి.
పైకి చూపించు, పైకి చూపించు, పైన చూపిస్తే ఏంటి అక్కడ, అక్కడ ఏముంది? ఆయన చెప్పుకున్నది చెప్పుకున్నది వచ్చిందా? వెరీ గుడ్, చాలా బాగున్నాను. వెరీ గుడ్ రూత్, బాగా చెప్పావు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను. వండర్ఫుల్ జాయ్, బాగా చెప్పావు. ప్రైజ్ లార్డ్ ఏంజలినా, ప్రైజ్ లార్డ్. ఆయన నీతో చెప్పునది చేయుడి. జాన్ 2:5. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చేశారు. వెరీ గుడ్ అంజలినా, బాగా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వెరీ గుడ్, బాగా చేశారు, బాగా చేశారు. అక్కన ప్రేరణ చక్క, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. నిస్సి రాడా ఏంజలినా? అక్క రాడక్క. ఏ అక్క బోర్ కొడుతుందంట అక్క. నువ్వే ఏదో ఒకటి చెప్పు. నీకు బోర్ కొడుతుందా? నీకు బోర్ కొడుతుందా అక్క? నీకు బోర్ కొడుతుందా? లేదక్క. మరి అన్న తమ్ముడు అవుతాడా నీకు? అక్క తినకి అన్న, అక్క తినకు. ఓకే అన్న, మరి ఏదో ఒకటి చెయ్యి. చెల్లికి నచ్చిందంటే అన్నకి నచ్చాలి కదా. చెల్లి చేయగలదు ఏదైనా. చెల్లి నువ్వు చేయగలవు, ప్రేయర్ చేయి అన్నయ్య కోసం. తప్పకుండా ఏసే నీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు అన్న, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్. God loveth a cheerful giver. 2 Corinthians 9:7. Swarupran gar respond avali. Whatsoever he saith unto you, do it. John. Ellaru rendu kuda chestunaru kabatti vaalu mee talgo work chupinchappudu vente respond avandi. Tappukunda ani prayer points akka. Very good, bye bye. Of the world. John 3:16. John 2:5. Whatsoever he saith unto them, unto you, do it. John 2:5. 2 Corinthians 7. God loveth a cheerful giver. 2 Corinthians 9:7. Very good, Nanda. For God only begotten son.
John 3:16. Praise Lord Akka. Very good, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. Praise Lord, Akka. Praise Lord, Selena. Prayer book, Akka. Oh. Homework, Akka. Wow, chale chale bondi. God bless you. Very good. Cheerful giver. Cheerful giver ki cheerful alaga. Cheerful. Very good. Good. Second Corinthians 9:7. Very good. Thank you, Akka. Praise Lord, Akka. Praise Lord, Selena. Mahimalata, meere claps ivvali na claps ivvadam raadu. Okay, Akka. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Thank you, Akka. Praise Lord, Akka. Praise Lord, Selena. Praise Lord, join Lily. Praise Lord, Akka. Praise Lord. Very good. Chala baa chesaru. Akka, Very good. Chala baa chesaru. Akka, members in prayer points. Okay. Number one, chepandi. మీతో చెప్పునది చేయుడి యోహాను 2:5. యోహాను అది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. అక్క పిల్లలు, చిన్న మనవి ఏంటంటే, ఎవరు ఇప్పటి వరకు మహిమలత అక్క క్లాస్ కి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు కదా, జాన్ 2:5 చెప్తున్నారు, ఆ వాక్యమే కంటిన్యూ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెసన్ లోకి వెళ్దాం, ఓకేనా? ఎందుకంటే ఇదే అది చెప్తే ఎవరు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలో తెలియదు. కాబట్టి ఫస్ట్ ఒక లెసన్ అయిపోయిన వాళ్ళందరూ ఆ గ్రూప్ లో ఆ రోజు ఎంతమంది అయినారో వాళ్ళందరూ చెప్పేసేయండి. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అక్క చూస్తారు ప్రజలక్క, అట్లా చూస్తే అందరూ. ఓకే అక్క. ఓకే, మధ్యలో యోహాను 3:16 వస్తుంది ఎందుకు? అమ్మ కొంతమంది 2 కూడా చేశారు. ఏమో మరి అందరూ కూడా ఉందేమో, వాళ్ళు యూట్యూబ్ చూసుకుని 2 హోంవర్క్లు చేస్తున్నారమ్మా. చేసేస్తున్నారు. కానీ ఈ అమ్మాయి క్లాస్ కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు 2 చెప్పినా గానీ తనకే అప్రిషియేషన్ ఇచ్చేద్దాం అన్న క్లాస్ ఏం చెప్పినా. తర్వాత క్లాస్ లో ఎవరైతే తన జాయిన్ అయ్యారో వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళు క్లాస్ అనేది ఎవరైనా అప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు, నువ్వు చెప్తావా నేను చెప్తానా అని. కానీ అప్పట్లో మాత్రం మహిమలాసే అప్ చెప్పారు స్వరూపరాణి గారు. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అమ్మా. ప్రజల ఇప్పుడు సనీ సోని చెప్పినది చేయుడా నేను. యోహాను 2:5. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. చాలా బాగా చేశారు. ఇంకా మహిమలత అక్క లెసన్ ఎవరెవరు విన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, స్పాట్ లైట్ చేస్తాం. ఓకే, హ్యాపీ సన్హిత స్నేహిత్. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. Jesus mother then told the servant to whatever he tells you. John 2:5. Yesu
ఆయన మీతో చెప్పినది చేయుడి. యోహాను 2:5. స్నేహిత్ నోట్బుక్ లోనే భలే గీసారు మీరు, సూపర్. అసలు ఆయిల్ అంతా మీ ఇంట్లోనే ఉంది. నోట్బుక్ నోట్బుక్ తిప్పితే వచ్చేస్తుంది ఏమో ఆయిల్. సూపర్. అసలు బట్టి మన పాయింట్స్ అలా పెంచుతా ఉండాలి. వీళ్ళిద్దరు కొంచెం ఎక్కువగా చేశారు కదా, దాన్ని బట్టి నువ్వు రేస్ చేయాల పాయింట్స్. ఇంకా మహిమట్లా లెసన్ మహిమల దాకా లెసన్ ఎవరు చేశారు నాన్న? హ్యాపీ, వెరీ గుడ్ హ్యాపీ, చాలా బాగా చేసావు. చెప్పే చెప్పే ఆయన మీతో చెప్పుడు అది చేయుడి. యోహాను చేయుడా నేను. యోహాను 2:5. వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. Thank you, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. Thank you, అక్క. మహిమలత్త క్లాస్ అయిపోయిందా? అదే అక్క అడుగుతున్నాను. అయిపోతే ఒక 2-3 ప్రశ్నలు అడిగామ్మా మహిమలత్త. ఓకే అక్క. జాష్వా డానియల్ ఉండిపోయాడు, ఒక్క నిమిషం అక్క. జాష్వా అన్మ్యూట్ చేసుకో. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. అరే స్పెల్లింగ్ మిస్టేక్ సరిగ్గా రాసుకో ఒకసారి. స్పెల్లింగ్ సరిగ్గా రాలేదు. 2:5. ఆయన మీతో చెప్పున్నది చేయుడు నేను. టీవీ చూస్తుంది అక్క. బాబోయ్ జాష్వా యాక్టివిటీ చేసావా? ఓకే ఓకే ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. ఓకే ఇంకెవరు లేరా? మహిమలత్త అక్క ఇంకెవరు లెసన్ వినలేదు? మహిమలత్త లెసన్ అక్క లెసన్ విన్నారా లేదా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అయిపోయారా? సో అక్క కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఓకే ఓకే మహిమలత్త అక్క. ఓకే పిల్లలు, మొన్న మనం నేర్చుకున్న లెసన్ లో అందులో నేను ఒక దైవజన్ని పేరు చెప్పా. పేరు ఎవరికైనా గుర్తుందా? దైవజన్ పేరేంటి? ఒక దైవజన్ పేరు చెప్పా. ఓకే ప్రిస్కిల్లా. ఏం పేరు? ఎలీషా. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. నిమ్మక్క ఇంకొక క్వశ్చన్. ఓకే పిల్లలు, సరే ఆ రోజు మనం నేర్చుకున్న లెసన్ లో ఆమె ఉంది కదా, ఆమె దగ్గర ఇంట్లో ఒక్కటే ఉందంట, ఇంకేం లేవంట. ఆ ఒక్కటేముంది, ఒక్కటే ఉంది అని చెప్పింది దైవజేనుడితో. ఏముంది ఆమె ఇంట్లో? ఓకే లిల్లీ అండ్ జాయ్. చిన్న బుడ్డిలో నూనె అక్క. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. Thank you, Akka. Mahimalata Akka, thank you. Next. Thank you, Akka. Okay. Ippudu Swarupa Akka lesson vinna vallu evaru? Rishita, Nishita. Okay. Praise the Lord, Akka. Praise the Lord. Prayer notes, Akka. Okay. చాలా చాలా బాగుంది. నీ యాక్టివిటీ ఏదిరా? ఓ వెరీ నైస్, చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వెరీ గుడ్ నాన్న, మీరు చేసేసారు. గుడ్. మరి మెమరీ వర్స్ చెప్తారా? Yes, Akka. Second Corinthians, 9th chapter, 7th verse. God loved cheerful giver. Second Corinthians, 9th chapter, 7th verse. Thank you, Akka. Thank you. Cheerful giver and Akka, navvutu cheppali. Kada? Yes, Akka. Malla cheppali.
మళ్ళీ చెప్తున్నా Second Corinthians 9, chapter 7th verse. God loves cheerful giver. Second Corinthians 9, chapter 7th verse. Very good. God bless you. Tushi, Tushi. Praise the Lord. Praise the Lord. Prayer notebook, Akka. Very good. Prayer point, aim raso, Joshi. Huh? Din kosam pray chesa nuvu? Prayer point, enti? Telvada, Akka. Telvada. Ayyo. Kushi, nuvu cheppu, prayer point, enti? Akka, nenu kuda chudaledu, Akka, mummy em rasindo. అయ్యో ఈసారి మీరు ఏం చేస్తారంటే మమ్మీ రాసినప్పుడు మమ్మీ నువ్వు ఏం రాసినావు నాకు చెప్పు, నేను ప్రేయర్ చేస్తాను నా కంట్రీ కోసం అని చెప్పి నేర్చుకోండి. ఓకేనా? వెరీ గుడ్. టుడే హోంవర్క్. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 అమ్మా మీ ఫోన్ పైకి పెట్టుకోరా. మీ ఫోన్ అలా కాదు, ఆ రూఫ్ ఫ్యాన్ లైట్లు కనబడకూడదని పాటలో నేర్చుకుంటున్నాం కదా మనం. అంటే ఫోన్ కింద ఏదైనా ఎత్తి పెట్టండి. మీ మొబైల్ ఫోన్ కింద బుక్స్ గానీ, బాత్రూమ్ లో బకెట్ తిరగేసి గానీ, చిన్న స్టూల్ గానీ ఏదైనా మీ మొబైల్ ఫోన్ కింద పెట్టాలి. పెట్టే ఇంకా మొత్తం రూఫ్ అంతా కనబడుతుంది అన్న, నేను ట్రై చేస్తాను. అదిగోండి అమ్మా, మొత్తం అంతా కనబడుతుంది అన్న. అదే అంటే వాళ్ళకి నేర్పిద్దామని. మెల్లిగా ఫోన్ ఒరిగిపోతుంటది అమ్మా, జారిపోతుంటది. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. మెమరీ వర్క్. డు వాట్ ఎవర్ హీ టెల్స్ యు. జాన్ 2:5. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30,000 ఆయన మీతో చెప్పినది చేయుడనను. యోహాను 2:5. God loves cheerful giver. 2 Corinthians 9:7. Memory was prayer and Bangladesh. Very good, very good. Chala baji sev. Praise Lord Annie and Grace. Praise the Lord, Akka. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 చాలా బాగా చేశారు. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చేశారు. నైస్. వావ్, చాలా బాగుంది నీ ఐడియా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 ఆయన మీతో చెప్పుడి చెయ్యండి. యోహాను 2:5.
ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఒకసారి చెప్పు మళ్ళీ. ఆయన మీతో చెప్పుడి చేయుడనెను. యోహాను 2:5. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అరే నువ్వు కూడా చెప్పు. ఆయన మీతో చెప్పు చేయుడు. యోహాను 3:5. ఐదు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. స్నేహిత్ ఇంకేదైనా చూపిస్తున్నావు నువ్వు? స్నేహిత్ స్నేహిత్ ఏదో చూపిస్తున్నావు, ఏదో చూపించాలా? ఏంటిది? అన్మ్యూట్ చేసుకోండి. స్వరూప రాణి అక్క, వెరీ నైస్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Praise Lord, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు అక్క. పెన్ నోట్బుక్ అక్క, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎమిలీ వాస్ చెప్తాను అక్క. ఆయన మీతో చెప్పినది చేయుడనేను. యోహాను 2:5. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. చెప్పు దేనికోసం చేసావు, ప్రేయర్ పాయింట్ ఏంటి? కన్వర్టేషన్ గురించి చెప్తా. వెరీ గుడ్, నువ్వు సూపర్ అసలు. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, హీరో, లిటిల్ హీరో, లిటిల్ హీరో, సూపర్ సూపర్ నాన్న, చాలా బాగా చెప్తావు. నువ్వే రాస్తావు ప్రేయర్ పాయింట్ కూడా. గుడ్ బాయ్ నువ్వు అసలు. ఓకే, మర్సీ కృప పెద్దక్క, హలో. ప్రైస్ ది లార్డ్. ఐసాక్ అన్న, గ్రేస్, బ్లెస్సీ, బెంజమిన్. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఆయన మీతో చెప్పినది, వెరీ గుడ్. యోహాను 2:5. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. తెలుసు కదా ఈ రోజు రివ్యూ మీటింగ్ ఉండాలి నువ్వు. చాలా మిస్ అయిపోయాను. వెరీ గుడ్, చాలా బాగా రాశారా. చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హే జోయల్ అండ్ జేసన్. జేసన్ ఏడి నిద్రపోయాడా ఈరోజు? అన్న లేచాడా? తమ్ముడు పడుకుని పోయాడా? అన్న గుడ్ బాయ్ అసలు. చెప్పు చెప్పు. చెప్తున్నావు మెమరీ వర్స్. ఆయన నువ్వు చెప్పమ్మా, బాబు చెప్తాడు. ఆయన ఆయన మీతో మీతో చెప్పునది చెప్పునది చేయడనేను. చేయనదను. యోహాను యోహాను 2:5. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. అక్క చాలా మంది వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు అక్క. ఎవరు చేశారు ఎవరు చేయలేదు తెలియట్లేదు. మీరు రావాలి ఇప్పుడు. ఎవరు వీడియోస్ ఆన్ చేయట్లేదు? కమ్ ఆన్, వీడియోస్ ఆఫ్ చేస్తే ఇంకా పిలిచేది లేదు. అదిగో రియా ఓపెన్ చేసింది. ఎస్ రియా.
అక్కడ స్పాట్ లైట్ అవ్వండి అక్కడ రియా అసలు ట్రై చేయండి అక్కడ చేశానన్న ఓకే రియా 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 హాయ్ రియా రియా సూపర్ అసలు కానీ నీకు తెలుసు కదా అది ఆయిల్ అని పర్వాలేదులే కదా ఇన్స్టెంట్ గా ఏదో చేస్తూ తీసుకొచ్చింది సపోర్ట్ చేయి వెరీ గుడ్ రియా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అక్క రియాకు వింటుసావా ఎవరు కనీసం ఆయిల్ కాదు ఏది తేలేదు రియా నిజంగా వాటర్ ని ఆయిల్ లాగా తీసుకొచ్చింది ఎక్స్ట్రా క్లాప్స్ ఇవ్వక్క మా రియాకి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 వెరీ గుడ్ రియా చాలా బాగా చేసావు ఇన్స్టెంట్ గా థాంక్యూ ఐడియా చాలా సూపర్ గా ఉంది అక్క ఇవాళ రివ్యూ మీటింగ్ నేను ఉంటున్నాను అక్క ఉండాలి అక్క రియా నువ్వు ఉంటున్నావా అక్క చెల్లి వాళ్ళు నోవా ఆర్ లెసన్ చెప్పేసింది అక్క నాకు ఆహా సూపర్ అయితే నువ్వు అంత బాగా చెప్పావు ఓకే ఓకే ఫస్ట్ డే సిక్స్ ఓకే వెరీ గుడ్ ఓకే షారిన్ వావ్ వెరీ గుడ్ ఓకే షారన్ తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నిన్న వచ్చావా నువ్వు వచ్చావా మరి వీడియో ఆన్ చేయలేదు నీతో మాట్లాడలేదు సినిమా కోసం అన్మ్యూట్ చేసుకో అన్మ్యూట్ రావట్లేదా వచ్చావా మరి వీడియో ఆన్ చేయలేదా ఎందుకక్క నీతో మాట్లాడాలి కదా మేము మాకు ఉంటది కదా మాట్లాడాలని ఓకే ఈసారి ఆఫ్ చేయకు ఓకే గుడ్ గర్ల్ యాక్టివిటీ చాలా బాగా చేసావు షారన్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 ఇంకా ఎవరు హోంవర్క్స్ చూడాలి జయంత్ బ్లెస్ యు అక్క రెండో కోరింది 9వ అధ్యాయం 7వ వచనం దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానని ప్రేమించును రెండో కోరింది 9వ అధ్యాయం 7వ వచనం యోహాను 2వ అధ్యాయం 5వ వచనం ఆయన మీతో చెప్పినది చేయడానేను యోహాను 2వ అధ్యాయం 5వ వచనం వెరీ గుడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20 30,000 థాంక్ యు అక్క ప్రైజ్ ది లార్డ్ ఓకే జయంత్ అండ్ సోనిక అన్మ్యూట్ చేసుకున్నానా ప్రైస్ ది లార్డ్ ఆహా రియాక్షన్ అందరూ పోగైపోతున్నారు ఇప్పుడు నిజమైన ఆయిల్ వేసానక్క ఇప్పుడు నువ్వు నిజమైన ఆయిల్ వేసావా ఓకే ఓకే బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10 20 30,000 థాంక్ యు అక్క వెరీ గుడ్ మెమరీ బస్ అక్క నిన్న రాలేదు అక్క నించుకోలేదు అక్క ఓకే మా ప్రేయర్ నోట్స్ చేయలేదు అక్క నిన్న నిన్న నైట్ రిలేటివ్స్ అందరూ వెళ్ళలేదు అక్క సరే సరే మరి ఈ రోజు ప్రేయర్ పాయింట్ నిన్న ప్రేయర్ పాయింట్ అన్ని కూడా ప్రేయర్ నోట్స్ లో కనిపించాలి ఓకే ఓకే అక్క గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ ఇంకా ఇంకెవరు ఉన్నారు హోమ్ వర్క్ చూడడానికి రూతన్ చా మీరు చూపించలేదా అయ్యో
సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించు విజ్జి గుర్తున్నారా విజ్జి వెరీ గుడ్ ఓకే ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి గబగబా చూపించేయాలి ఇంకా అక్క శ్యామక్క వీడియోస్ ఆన్ చేసుకోమని చెప్పండి అక్క మీరే చెప్పండి ఇంకా వాళ్ళు సండే స్కూల్ స్టూడెంట్స్ కాదు విజిటర్స్ వాళ్ళందరూ కూడా అయ్యా చూడండి ఎంత మాట అనేసారో అంతే ఇంకా వాళ్ళని వదిలేద్దాం మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేసినా కూడా ఛాన్స్ ఇవ్వద్దు ఓకేనా అన్న ప్రైస్ లాడ్ అన్న అందరికి ప్రైస్ లాడ్ టీచర్స్ కి పిల్లలకి ఎవరైతే వీడియో ఆఫ్ చేశారో వినండి అందరూ కూడా ఇంకంతే అయిపోయింది ప్రజ్వల మనం ఇక నుంచి ఒక టైం పెడతాము ఆ టైం లోపు వాళ్ళు వీడియోస్ ఆన్ చేస్తుంటే చూస్తాం లేదంటే అంతే ఇంకా లాక్ ఎంత స్ట్రిక్ట్ రూల్ వచ్చిందో చూడండి వీడియో ఆఫ్ చేసుకునే వాళ్ళు ఇంకా హోంవర్క్ పనిలో ఉంటారన్నమాట వీడియో ఎందుకు ఆఫ్ చేసుకుంటారంటే వాళ్ళు ఇంకా హోంవర్క్ చేస్తుంటారు చేస్తూ ఉంటారన్న దొంగలన్న వాళ్ళందరూ లాస్ట్ లో ఇక హోంవర్క్ గబగబ కంప్లీట్ చేసుకుని అప్పుడు వీడియో ఆన్ చేసుకుని చేతులు ఎత్తుతారు అన్నమాట అవునన్న మన రివ్యూ టైం లో కూడా చూపిస్తా ఉంటారు అవునన్న ఇంకా వాళ్ళకి అందరికి ఇంకా నో ఛాన్స్ అన్నమాట చూడండి మీరు చేసే పనులకి మీకు శిక్ష వచ్చేస్తుంది మరి శ్యామక్క వెరీ గుడ్ వెరీ గుడ్ రిషితా నిషితా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 thousand సూపర్ సూపర్ ప్రజలక్క ఎగ్జామ్ ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి నేను తట్టుతున్నాను అంటున్నాడు కదా మన అందరం వాళ్ళ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఓపెన్ చేద్దామని చూస్తున్నాం కానీ వాళ్ళు ఓపెన్ చేయట్లేదు అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు ఏసే మన దగ్గరికి వచ్చి తీసినప్పుడు మనం తలుపు తీయకపోతే మన హృదయం తెలుసు అదే మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో నాకు తెలుసు అదే అదే జరగబోతుంది అంతే రెడీగా ఉన్నారా మీ దగ్గరకు వస్తారు వాళ్ళు ఓపెన్ చేస్తారు లేకపోతే లేదు అంతే చాలా మంది వీడియోస్ ఆన్ చేస్తారు వావ్ సూపర్ వాళ్ళకి తెలిసిపోయింది ఎక్కడికి వెళ్ళిపోతారో వాళ్ళు ఏదన్నా చిన్న పని ఉంటే 1 మినిట్ 2 మినిట్స్ అలా పర్వాలేదు ఏకంగా మెమరీ వర్స్ అయ్యే వరకు కూడా అసలు మొత్తం లాక్ చేసేసుకొని కూర్చొని తర్వాత వచ్చేసి పెద్ద ఏదో ఏమి ఎరగనట్టు చూపించేస్తే ఎలా కుదరద్ది ఏసైకి తెలియదు అదంతా పిల్లలు మనం ఏమో ఎప్పుడు కూడా నమ్మకంగా నిజాయితీగా ఉండాలి ఏసై మాట వినాలి ఏసైకి లోబడాలని చెప్తే సైతాన్ మాట వింటున్నారు మీరు అవునా కదా ఓకే ఇక నుంచి మరి ఎలాంటి పిల్లలు వస్తారో చూద్దాం మనం పిల్లలు మీరు చూపించండి నాకు మీరు ఎలా ఉన్నారు ఎలా ఉంటారు ఇలా ఉంటారా ఇలా ఉంటారా ఏసే మాట వింటారా సైతన్ మాట వింటారా సైతన్ మీ ఫ్రెండ్ అంటే ఇలా చూపించండి లేదు ఏసే మా ఫ్రెండ్ అంటే ఇలా చూపించండి ఓకే ప్రజ్వల నిమ్మి అందరూ చూడండి బిన్ని బెనెట్ అందరూ కూడా ఈ రోజు ఎవరైతే ఇలా చూపించారో వాళ్ళు రేపు గనక ఇలా అయ్యారు అని అంటే తెలిసిపోద్ది మనకి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పిల్లలు ఎవరు అక్కడికి వెళ్ళరు చూసుకుందాం అక్క రేపటి నుంచి చూద్దాం చూద్దాం ఎవరుంటారో రేపు ఎవరు గెలుస్తారు మన పిల్లలే గెలుస్తారు కదా శ్యామక్కను ఓడించేద్దాం ఓకే నన్ను కాదు ఓడించేది సైతాన్ని ఓడించాలి ప్రజ్వలక్క మరి మీరు రూల్స్ కఠినంగా పాస్ చేసేస్తున్నారు మాకు అంటే సైతాన్ ఇక్కడ ఎవరు ఎవరి దగ్గర సైతాన్ గెలిచిందా వాళ్ళు ఓడిపోయినట్టు చూసుకోండి సైతాన్ ఎవరి దగ్గర గెలుస్తుంది వీడియో ఆఫ్ చేయమని చెప్తుంది కదా హోంవర్క్ చెయ్యొద్దని చెప్తుంది యాక్టివిటీ చెయ్యొద్దని చెప్తుంది సైతాన్ దాని మాట ఎవరు విన్నారో వాళ్ళు ఇక్కడ ఓడిపోయినట్టు ఎవరైతే నేను ఏసే మాట వింటానంటారో వాళ్ళు హోంవర్క్ చూపిస్తారు యాక్టివిటీ చూపిస్తారు మెమరీ వర్క్స్ అప్ చెప్తారు వాళ్ళు ఏసే పిల్లలు ఓకే ప్రజ్వల అక్క రేపు చూద్దాం ఓ రేపు ఎల్లుండి రేపు కిడ్స్ టైం కదా చూద్దాం రోజు చూద్దాం వీళ్ళందరూ ఎలా ఉంటారు ఓకే అక్క ఓకే ఓవర్ టు ప్రజ్వల అక్క
Shalom, uncle. ఓకే అక్క 5 అయిపోతుంది మరి బ్రేక్ అవుట్ రూమ్స్ ఓపెన్ చేసేద్దామా చేసారు అన్న 12 ఎల్లు ఉంటారు ఓకే చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేస్తారా శమక్క ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం 1 మినిట్ ప్రేమగల తండ్రి యేసయ్య మీకు వందనాలు తండ్రి మీ కృపలో ప్రభు మరి ఈ సండే స్కూల్ సమయంలో నాయన మరి నూతనముగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి అర్చన అబ్రహాం అనే ఇద్దరు బిడ్డలు కూడా ప్రభు మరి వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడుతూ ఉండగా సిద్ధపడి ఉండగా ప్రభు బిడ్డలు మీరు పరిశుద్ధాత్మ చేత అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి ఇంతవరకు ఎలా ప్రిపేర్ అయినా కూడా తండ్రి ఇప్పుడు ప్రభు కేవలం నీ బిడ్డలుగా తండ్రి నీ జ్ఞానము చేత ప్రభు మరి నీ ఆశీర్వాదాల చేత నీ దీవెనల చేత ప్రభు అనేక మంది బిడ్డలతో వాళ్ళు మాట్లాడగలగటానికి మీరే బిడ్డలు మార్చమని అడుగుచున్నాం తండ్రి నాయనా నీవే వాళ్ళలో ఉండి వారి నోటి మాటలను కొట్టివేసి వారి సొంత మాటలను కొట్టివేసి ప్రభు నీ జ్ఞానం చేత వాళ్ళు మాట్లాడగలగటానికి నీ నోటి మాటలు అక్కడ ఉంచమని అడుగుచ్చు ప్రభు అనేక మంది బిడ్డల హృదయాల్లో వాళ్ళు విత్తబోతున్న వాక్యం ప్రభు మరి ఫలించడానికి సహాయం చేయమని అడుగుచ్చు బిడ్డలిద్దరిని మీ చేతుల్లో పెట్టుకుంటూ వాళ్ళ సమయాన్ని కూడా ప్రభు మరి పాటిస్తూ అలాగే బిడ్డలతో ఎలా మాట్లాడాలో ఏం చేయాలో ఎలాంటి వాక్యం చెప్పాలో ఎలాంటి మాటలు ఉపయోగించాలో అవన్నీ కూడా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకొని మని అడుగుచ్చు బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామంలో బ్రతిమిలాడి వేడు కొంచెం నామ తండ్రి అమ్మా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారా ఓకే ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక నిమిషం అండి ఇద్దరు టీచర్స్ జాతీయ వినండి అబ్రామ్ గారు జాతీయ వినండి ఇద్దరు టీచర్స్ మీరు ఏంటంటే ఇక్కడి నుంచి 20 మినిట్స్ తీసుకుంటారు అంటే ఇప్పుడు నా దగ్గర 70 5 1 ఉంది అంటే 5 2 ఇస్తాం 5 2 అయింది 5 3 అనుకుందాం ఇక్కడ నుంచి 5 23 వరకు వెళ్తారు మీరు మీరు ఎట్టి బస్సులో 5 23 అంటే 5 21 కే క్లోజ్ చేసుకోండి 2 మినిట్స్ పిల్లలతో మాట్లాడుకోవడానికి ఉంటుంది ఈరోజు బ్రేక్అవుట్ రూమ్ క్లోజ్ చేస్తాం అనమాట తర్వాత మా ఫేస్బుక్ లైవ్లో ఉండే వారికి యూట్యూబ్లో ఫేస్బుక్ లైవ్లో ఉండే వారికి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మేము ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేసిన కారణంగా ఫేస్బుక్ లైవ్ క్లోజ్ అయిపోతుంది బ్లాంక్ అయిపోతుంది అనమాట కాబట్టి ఫేస్బుక్ లైవ్ వాళ్ళు అందరూ కూడా మీకు ఈ వీడియో కావాలంటే వీళ్ళిద్దరు టీచర్స్ టీచింగ్స్ కావాలంటే 9700006565 అనే నా నంబర్కి వాట్సాప్ చేస్తే అప్పుడు ఈ ఇద్దరు మెసేజెస్ మీకు పంపిస్తాను ఎవరైనా ఫేస్బుక్ లైవ్లో చూసే వాళ్ళకి ఇప్పుడే ఇది లైవ్ క్లోజ్ చేసేస్తాం కాబట్టి వాళ్ళు యూట్యూబ్లో కూడా మేము ఇది వీడియో ఎక్కిస్తాం ఈ రెండు మెసేజ్ కలిపి ఎక్కిస్తాం కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి లింక్ పంపిస్తాం ఓకేమ్మా ప్రజల నువ్వు ఫేస్బుక్ లైవ్ ఆఫ్ చేసేసి బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేసేమ్మా ఓకే అంకుల్ ష్యూర్ ఓకే పిల్లలు ప్రేయర్ చేసుకోండి మీతో ఏసే మాట్లాడాలని ఓకే ఆల్ ది బెస్ట్ బై బై ప్రైజ్ ద లార్డ్ అంకుల్ ప్రైజ్ ద లార్డ్ అంకుల్ ప్రైజ్ ద లార్డ్ అంకుల్ అంకుల్ కాదు అన్న అంకుల్ కాదు అన్న 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 ప్రైజ్ ద లార్డ్ అన్న ప్రైజ్ ద లార్డ్ అబ్రహాం అన్న వీళ్ళందరూ మ్యూట్ చేశారు సార్ ప్రైజ్ ద లార్డ్ అన్న అరే వద్దాం ఇంక వీళ్ళు టైం వేస్ట్ అయిపోద్ది వీళ్ళతోటి ఇంకెవరు మాట్లాడదు ఓకే అబ్రహాం గారు మీ మైక్ ఆన్ చేసుకుని స్టార్ట్ చేయండి ఓకే ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి మనము దేవుడి వాక్యాన్ని విందాము అంతకుముందు మనందరం చిన్న ప్రార్థన చేసుకున్నాం దేవ నాతో మాట్లాడు అని అందరు తలలు వంచి చేతులు జోడించి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి ఇదిగో ఈ రోజు మీరు మాతో మాట్లాడండి నాయన నన్ను ప్రభా మీ సాక్షిగా నిలబెట్టుకొని నా ద్వారా నా తండ్రి వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి దర్శించి ప్రభా నా తండ్రి మేము మీకు అనుకు సహాయం చేయమని మీరే మహిమ పొందమని మాతో పాటు ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసు నామములో అడుచున్నాను గొప్ప తండ్రి ఆమేన్ రైట్ పిల్లలు ఆమేన్ ఆమేన్ రైట్ పిల్లలు మరి ఇవాళ మనము ఒక చక్కటి లెసన్ నేర్చుకుందాం ఒక విషయం ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ అందరినీ అడగవద్దు ఇండివిజువల్ అడగాలి అందరూ మైక్ ఆన్ చేసేసుకుంటారు చాలా గొడవ అవుతుంటది కాబట్టి పర్టికులర్ గా ఒక పేరు చదివి
మీరు చెప్పండి అన్నారన్నమాట. అంటేనే అప్పుడు ఒక్కడే మైక్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడి మళ్ళీ మ్యూట్ చేసేసుకోవాలి. రైట్, ఓకే. ఓకే పిల్లలు, మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, ఒకసారి అందరు బైబిల్స్ సెలెక్ట్ చేయించండి. బైబిల్స్ సో చక్క చక్క పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. లూకాస్ వార్త 18వ అధ్యాయము మనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 82, న్యూ టెస్టమెంట్ లో పేజ్ నెంబర్ 82. త్వరగా తీయాలి. పేజ్ నెంబర్ 82, వర్స్ 42 చదువుదాం. 18:42, ఓకేనా? నేను చదువుతాను, వినండి. తెరిచారు కదా పేజ్ నెంబర్ 82 న్యూ టెస్టమెంట్ లో. రైట్. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. సో మీరు పిల్లలు, నేను మళ్ళొకసారి చదువుతాను, వినండి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. చాలా మంది మీరు చూస్తుంటారు కదా రోడ్ల మీద చాలా మంది కూర్చొని కళ్ళు కనిపించకుండా, కాళ్ళు లేకుండా, నడవలేక కూర్చొని వాళ్ళు భిక్షం అడుక్కుంటా ఉంటారు. ఎంతమంది చూసారు పిల్లలు? చేతులు ఇలా చూపించండి, చూసిన వాళ్ళు. రైట్ కదా, మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఎరికో పట్టణంలో కూడా ఒక అతను ఉన్నారు. తన పేరు ఏంటంటే బర్తమయి. ఏం పేరు? బర్తమయి. అతను ఇలా కూర్చొని చూస్తూ ఉంటాడు అనమాట. ఆయన తరచుగా అడుగుతూ ఉంటాడు అనమాట. ఏమని అంటే భిక్షం అడుగుతూ ఉంటుంటాడు అనమాట. ఇతను ఎక్కడ ఉంటాడంటే ఎరుకో పట్టణంలో ఉండేవాడు అనమాట. అయితే పిల్లలు, అక్కడ తను గుడ్డివాడని అందరూ రోజంతా అక్కడే కూర్చొని తను అడుక్కుంటూ ఉండేవాడు అనమాట. అయితే పిల్లలు, ఒకరోజు అక్కడికి ఎవరో వస్తున్నారని అతను వింటారనమాట. ఎవరో తెలుసా పిల్లలు? ఏసయ్య. ఎవరు పిల్లలు? ఏసయ్య వస్తున్నాడని వాళ్ళు వింటారనమాట. సో అక్కడికి ఏసయ్య వెళ్తా ఉన్నాడు అనమాట. సో ఏసయ్య వెళ్ళినప్పుడు అతను చూస్తా ఉంటాడనమాట. అక్కడ పెద్ద జన సమూహం, కానీ ఆయనకు కళ్ళు కనిపించకపోయిన పిల్లలు చెవులు వినిపిస్తా ఉంటాయి అనమాట. చెవులు వినిపించినప్పుడు ఆ శబ్దానికి అతను అడుగుతా ఉంటాడనమాట, ఏంటి ఇక్కడ శబ్దం ఏంటి అని. ఒక అతన్ని పిలిచి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడనమాట, ఏం జరుగుతుంది ఇక్కడ అని తను అతన్ని అడగటం చూస్తా ఉన్నాం అనమాట. అయితే ఇక్కడ తను అడిగినప్పుడు చెప్తాడనమాట, ఏసయ్య ఈ దారిన వెళ్తా ఉన్నాడు అనేసి. ఏసయ్య వెళ్తున్నాడా, ఏసయ్య వెళ్తున్నాడా అని గట్టిగా అరుస్తా ఉంటాడనమాట. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను పరిణించుము అని కేకలు వేసి గట్టిగా అరుస్తా ఉంటాడనమాట. అయితే అది చూసిన వీళ్ళంతా పక్కన ఉండి ఏమంటా ఉంటారంటే పిల్లలు, అల్లరి చేయకు, అల్లరి చేయకు, ఏసయ్య వెళ్తున్నాడని అక్కడ ఉన్న వాళ్ళంతా అతన్ని అరిసినా కూడా అతను ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? ఎప్పుడు ఆగలేదు పిల్లలు. అతన్ని ఇంకా గట్టిగా కేకలు వేయటం చూస్తా ఉంటారనమాట. ఏమని అంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని గట్టిగా ఇంకా గట్టిగా ఏసయ్యకు తెలిసేటట్టుగా గట్టిగా అరుస్తా ఉంటాడనమాట. ఏసయ్యకు తెలియదా పిల్లలు? అప్పుడు తెలుసు పిల్లలు, కానీ అతని మనసు ఎలాంటిదో దేవుడు చూస్తా ఉంటాడనమాట. అయితే ఇంకా గట్టిగా అరుస్తా ఉంటాడనమాట, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అన్నప్పుడు దేవుడు అక్కడ నిలిచిపోతాడు పిల్లలు. నిలిచిపోయి తను ఏమంటాడంటే, ఆ గుడ్డివాణ్ణి ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్తారనమాట. ఎలా అంటే, ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్తా ఉన్నప్పుడు అతన్ని ఆ శిష్యులు అతని దగ్గరికి, ఏసయ్య దగ్గరికి తీసుకొని వెళ్తారు ఉంటారనమాట. తీసుకొని వెళ్ళి అక్కడ నిల్చోపెట్టి అతన్ని అడుగుతాడనమాట, నీకేం కావాలి అని ఏసయ్య అడుగుతా ఉంటాడు పిల్లలు. ఒకవేళ దేవుడు నీకేం కావాలి అంటే మనం ఏం కోరుకుంటాం పిల్లలు? దేవా నాకు మంచి ఇదేంటి డ్రెస్ కావాలి, నాకు మంచి కారు కావాలి, నాకు మంచి ఆడుకునే బొమ్మలు కావాలి అని అడుగుతా పిల్లలు. ఆ కోరికలు దేవుడికి తెలుసు, నువ్వు ఏం అడుగుతున్నావో అతనికి తెలుసు. కాబట్టి ఇతను కూడా ఈ భర్తమయ్యి ఏం చేస్తాడంటే, ఏసయ్య భర్తమయ్యని అడిగినప్పుడు భర్తమయ్య చెప్తాడనమాట, దేవా నేను చూడాలనుకుంటున్నాను, నేను గుడ్డివాణ్ణి, నేను ఏం చూడలేకపోతున్నాను అని ఆశతో అడుగుతాడు పిల్లలు. మీకు అలాంటి ఆశ ఉందా? దేవుడు అడిగితే మిమ్మల్ని మీరు ఏం అడుగుతారు పిల్లలు? ఒకవేళ దేవుడు మిమ్మల్ని అడిగితే, దేవా నాకు జ్ఞానం కావాలి, దేవా నేను నీ సువార్త చెప్పాలనుకుంటున్నాను,
ఇవన్నీ మనము జ్ఞానంతో అడగాలన్నమాట. అయితే ఆ భర్తమయ్యి గుడ్డి భర్తమయ్యి ఏం చేస్తాడంటే దేవుడిని అడుగుతాడనమాట. దేవుడు ఎలా అడుగుతున్నాడో చూశాడు పిల్లలు. ఎలా అడిగాడంటే విశ్వాసంతో అడిగాడు. ఎలా అడిగాడు పిల్లలు? విశ్వాసంతో అడిగాడు. అయితే విశ్వాసంతో అడిగినప్పుడు అతని విశ్వాసాన్ని దేవుడు చూచి ఏం చేస్తాడంటే అతన్ని చూపు పొందుము అనేసి అతనికి చెప్తాడనమాట. చూపు పొందుము అని అన్నప్పుడు అతను వెంటనే ఏమవుతుందో తెలుసా పిల్లలు? ఇలా చూపు పొందేస్తారు. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆనందిస్తా ఉన్నాడు అతను చూసి. దేవుడు చూపు పొందాడు కాబట్టి చక్కగా చూశాడనమాట. ఎవరిని చూశాడో పిల్లలు తెలుసా పిల్లలు? ఒకసారి మనందరం గట్టిగా క్లాప్స్ కొడదామా ఏసయ్యకి. ఇంత చక్కటి అద్భుతం చేశాడు కదా పిల్లలు, అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి జీసస్ కి. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఈ భర్తమైకి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్ ఈ భర్తమైకి చక్కగా కళ్ళునిచ్చాడు. కళ్ళునివ్వంగానే ఫస్ట్ అతను ఏం చూశాడో తెలుసా పిల్లలు? ఏసయ్యని చూశాడు పిల్లలు. అక్కడ ఉన్న చుట్టూ ప్రక్కన ఉన్న వాళ్ళందరినీ చూశాడు. దేవుడు సృష్టించిన ఆ సృష్టిని చూశాడు. ఇవన్నిటిని చూసి అతను చాలా సంతోషించాడు పిల్లలు. కాబట్టి ఈ భర్తమై ఏం చేశాడంటే ఇంకను దేవుడికి సాక్షిగా ఉండి వెంటనే అతను దేవుడిని వదిలేసి వెళ్ళిపోలేదు తెలుసా పిల్లలు. భర్తమై భక్తితో ఇలా అన్నాడు, ప్రభా నేను తిరిగి చూడాలని నాకెంతో ఆశగా ఉంది అని అన్నాడనమాట. అన్నప్పుడు ఏసయ్య చూసి అతన్ని బాగు చేసిన తర్వాత అతను ఏం చూశాడో తెలుసా? వెంటనే ఆకాశాన్ని ఏసయ్యని చూసిన తర్వాత ఆకాశాన్ని పక్షులను చుట్టూ మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా, ఎవరెవరు వింటున్నారు ఎవరు వింటలేరు చూడండి. ఆయన కళ్ళు తెరిసి ఎంత చక్కగా చూస్తున్నాడు పిల్లలు, చక్కగా చేతులు కట్టుకొని ఎవరెవరు భక్తితో వింటున్నారో అన్న చెప్తున్న ప్రతి వాక్యాన్ని ఏం చెప్తున్నాడో అని చూస్తా ఉన్నారు పిల్లలు. అయితే ఇలాంటి దేవుడు మనకున్నందుకు మనం చాలా చాలా ధన్యులం పిల్లలు. అయితే ఇక్కడ చూసిన వాళ్ళు మనం కూడా ఒకవేళ మన గుడ్డితనంతో ఉంటున్నామేమో పిల్లలు. ఎలాంటివి అంటే మన ఆత్మను తెరవలేక మనం ఇంకను ఇందాక అక్క వాళ్ళు మనకు చెప్తూనే ఉన్నారు కదా చాలా మంది మెమరీ వర్సెస్ కరెక్ట్ గా చూడలే తెచ్చుకోలే చేసుకోలేక కొంతమంది ఏమో ఎస్కేప్ అవుతా ఉన్నారు. కానీ అలా చేయలేదు పిల్లలు. భర్తమయ్యి ఎంత వెంటనే ఏసయ్యని వెంబడించాడు. వెంబడించడం అంటే ఏంటి? ఏసయ్యతోనే వెళ్ళాడు, ఏసయ్యతోనే కూర్చున్నాడు. ఏసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. ఏసయ్య చేసే ప్రతి ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఇంకా సంతోషించి విశ్వాసంతోనే ముందుకెళ్ళాడు పిల్లలు. అయితే ఈరోజు మీరు నేను ఏం చేయాలో తెలుసా పిల్లలు? ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా దేవా నన్ను కూడా నాలోకి కూడా నువ్వు రా, నేను విన్నాను నువ్వు అందరి మనసులోకి వస్తావంట కదా, నా హృదయంలోకి కూడా నువ్వు రా, నా హృదయ నా ఆత్మ తలుపులను తెరువు ప్రభా అని మనందరము చిన్న చిన్నపాటి మాట మనం చెప్దామా పిల్లలు? చెప్దామా అందరం ఒక్కసారి తలలోంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన మనం చేసుకుందాం పిల్లలు. చిన్న ప్రార్థన తలలోంచి ఇంకా చాలా టైం ఉందిగా. అవునండి అది మెమరీ వర్క్ ప్లస్ యాక్టివిటీ చేయండి. ఓకే ఓకే ఇంకా 10 నిమిషాలు ఉంది మీకు. అవునవును తెలుసు పిల్లలు. చిన్న తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం. భర్తమయ్య ఎలా అడిగాడో చూడండి పిల్లలు. ఈరోజు భర్తమయ్య యేసుక్రీస్తు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు, ఏం కావాలని కోరుకుంటావో మీరందరు తలలు వంచి కోరుకోండి మనసులో. ఏసయ్య ఈరోజు ఏసయ్య నీ దగ్గరికి వచ్చిండు, వచ్చి నీ హృదయాన్ని తట్టాడు, నీ హృదయంలోకి రావాలని ఆయన ఆశపడతా ఉన్నాడు పిల్లలు. అయితే నువ్వేం అడుగుతావు దేవుణ్ణి? ఒక్కసారి నీ మనసులో ఉన్న మాట దేవుడికి చెప్పు. ప్రభా నాకు ఇది కావాలి, నేను ఈ అవసరతలో ఉన్నాను, నాకు చదువు కావాలి, నేను చక్కగా చదువుకోవాలనుకుంటున్నాను, కొన్నిసార్లు నాకు మెమరీ వర్సెస్ గుర్తుండట్లేవు, నేను అందరిలాగా చక్కగా నేను జ్ఞానవంతురాలుగా ఉండాలని అనుకుంటున్నాను, మా టీచర్స్ నన్ను ఇలా అంటున్నారు, నేను అలా ఉండద్దు అనుకుంటున్నాను, దయచేసి నా హృదయంలోకి వచ్చి నాకు కావలసిన జ్ఞానము, నాకు కావలసిన చదువు, నాకు కావలసిన ప్రతి ఒక్కటి అనుగ్రహించవని చేతులు జోడించి ప్రార్థించి అడుగుదామా పిల్లలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయం ఈ సాయంకాల సమయంలో ప్రభా ఎవరెవరైతే ప్రభా నీవు కావాలని కోరుకుని
ప్రభ నిన్ను తమ మనసులలో ప్రభ ఉండాలని ఆశించినారో వారి కోరికను ప్రభ వారి ఆలోచనలను ప్రభ మీరు ఒకసారి చూడండి, కనికరించండి, కృప చూపండి. వారికి కావలసిన ప్రతి ఒక్క ఈవులను మీరు అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థపడుచున్నాము. మరొకసారి ప్రభ విన్న వాక్యాన్ని తమ హృదయంలో నాటబడి ప్రభాదే 30 దంతులకు 60 దంతులు 100 దంతులకు ఫలమిచ్చుటకు సహాయం చేయమని ప్రార్థపడుచు. మా కొద్ది విన్నపం మీ పాద సన్నిధిలో చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను గొప్ప తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్దామా పిల్లలు? ఆమెన్. రైట్. సో నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, ఇందులో మీరు నాకు ఆన్సర్స్ చెప్పాలి. తర్వాత మళ్ళీ మీకు మెమరీ వర్స్ నేర్పిస్తాను. ఇందులో నుంచి మనం మెమరీ వర్స్ నేర్చుకొని ఇక మనము సెలవు తీసుకుందాం. ఓకేనా పిల్లలు? రైట్. ముందుగా దేవుడు గుడ్డి భర్తమయ్యి ఎక్కడ ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నాడని చెప్పాను, గుర్తుందా పిల్లలు? శాలిని, ఫస్ట్. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. గుడ్, 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 వెరీ గుడ్. చక్కగా ఆన్సర్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను నేను. ఏసయ్య గుడ్డి భర్తమాయిని తీసుకొని రమ్మన్నప్పుడు ఒక ప్రశ్న వేశాడు ఏసయ్య భర్తమాయిని. ఏమని వేశాడో చెప్తారా ఎవరన్నా? ఫస్ట్ చైర్ రేస్ చేయాలి. ఓకే, స్పర్జన్ ఫస్ట్ చైర్ రేస్ చేసి చూపించాడు. స్పర్జన్ చెప్పునానా, ఏమని అడిగాడు ఏసయ్య తన్ని? వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. వెరీ గుడ్. సో ఏసయ్య నీకేం కావాలని అడుగుతున్నాడు. ఇవాళ కూడా ఏసయ్య నీ హృదయంలోకి వచ్చి రావాలని ఆశపడి నిన్ను అడుగుతున్నాడు. పిల్లలు మీరేం సమాధానం చేస్తారో అది మీరు నోట్స్ లో రాసుకోండి. ఓకేనా? సో మీ నోట్స్ లో రాసుకొని ఖచ్చితంగా దేవుడు మీకు అది విశ్వాసంతో మీరు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా అది చేయగలుగుతాడు. భర్తమాయి కూడా ఇలానే విన్నాడు పిల్లలు, ఏం జరుగుతుంది అని చూడలేకపోయినా కూడా విన్నాడు. కాబట్టి విన్న తర్వాత ఏం చేశాడు, మరలా తను విశ్వాసంతోనే గట్టిగా అరిసి చెప్పాడనమాట. రైట్. మనము మెమరీ వర్స్ చూసుకుందాము. నాతో పాటు మెమరీ వర్స్ చెప్పండి పిల్లలు. నేను మీకు మెమరీ వర్స్ నేర్పిస్తాను, నాతో పాటు చెప్పండి. ఓకేనా? చెప్పండి. రోమా రోమా చెప్పండి పిల్లలు. రోమా 10:17. రోమా 10:17. రైట్. ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. చెప్పండి, వినుట వలన మళ్ళీ చెప్పండి. రోమా 10:17. మీరు అందరూ మ్యూట్ లోనే చెప్పాలి. ఓకేనా? ప్లీజ్ మీరు మ్యూట్ లోనే ఉండి నాతో పాటు రిపీట్ చేస్తే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరు విన్నారు? భర్తమై విన్నాడు. ఎరుకో పట్టణానికి వచ్చాడని విన్నాడు. విని తర్వాత ఏమైంది అతనిలో? విశ్వాసము మొదలైంది. అందుకే గట్టిగా అరిశాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని గట్టిగా కేకలు వేశాడు పిల్లలు. సో వినుట వలన ఏం కలిగింది తనకి? విశ్వాసము కలిగింది. ఇవాళ కూడా నువ్వు ఈ వాక్యాన్ని ఇది విన్నావు కదా, నీలో కూడా దేవుడు విశ్వాసాన్ని కల్పిస్తాడనమాట. కాబట్టి మనమందరం ఏం చేయాలి అంటే వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుందని మనము రూఢిగా నమ్మాలి అనమాట. ఓకేనా పిల్లలు? వీటన్నిటిని మనం ఏం చేయాలి అంటే గట్టిగా నేర్చుకోవాలన్నమాట. నాతో పాటు మరొకసారి చెప్తారా? రోమా 10:17. వినుట వలన
విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. రోమా 10:17. అయితే మీరు ఏం చేయాలంటే పిల్లలు, మీ హోంవర్క్ మీరు ఇలా ఒక ఇయర్ కానీ ఏదైనా డ్రా చేసేసి అక్కడ రోమా 10:17 అని రాసేసి వినుట వలన విశ్వాసము కలుగును. ఈరోజు నుంచి మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యము ఎక్కువగా వినాలి. ఏం చేయాలి? దేవుడి వాక్యము ఇంకా ఎక్కువగా వినాలి. వినటానికి ఆ టీవీ కానీ లేకపోతే ఏదన్నా ఆడుకోవటం కానీ అలా కాకుండా మీరు ఎంత చక్కగా వింటున్నారో దేవుడి వాక్యము, అలా ఇంకా ఎక్కువగా ఆసక్తిగా విన్నట్లయితే దేవుడు మీలో కార్యాన్ని జరిపిస్తాడు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. చక్కగా వింటున్నారు. దేవుడు మిమ్మల్ని మీ అందరినీ దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. తెలుసు కదా మీకు నా పేరు అర్చన పిల్లలు. ఓకే, ఇప్పుడు మనము బైబుల్ లెసన్ లోకి వెళ్దామా పిల్లలు? అందరి దగ్గర బైబుల్స్ ఉన్నాయా? చూపించండి మీ బైబుల్స్. ఓపెన్ చేయండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 4వ వచనం, పేజ్ నెంబర్ 120. నేను చదువుతాను, వినండి. మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంకు రండని. ఓకేనా పిల్లలు? ఇక్కడ ముగ్గురు ఎవరో, ప్రత్యక్ష గుడారానికి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో, దేవుడు వాళ్ళకి ఏం తెలియజేస్తున్నాడు, వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడో మనం తెలుసుకుందామా పిల్లలు? తెలుసుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాము. ఓకేనా? దేవుడు ఈ లెసన్ ద్వారా మనతో మాట్లాడినట్లుగా. ఓకేనా? అందరు కలవేయండి. 1, 2, 3. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినాన నాయన మీ పిల్లల మధ్యలో నాయన నన్ను నిలబెట్టి నాయన మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నన్ను నీ సిలోచాటును మరుగు చేయండి. నా నోటిని మీ బోరగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. పిల్లలకి నాయన మంచి గ్రహింపును మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. చక్కగా విని నాయన మేలు పొందులాగానే సహాయం చేయండి దేవా. ఏ మాట వ్యర్థమైపోకుండా నాయన నీరు కట్టి ఫలింప చేయమని యేసునామను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు మీకు మోషే తెలుసు కదా? మోషే చిన్న బాలుడుగా ఉన్నప్పుడు జమ్ము పెట్టలో పెట్టి నీళ్ళల్లో వదిలేస్తారు కదా. అప్పుడు వెనక నుంచి ఒక చిన్నది మోషే వాళ్ళ అక్క కదా కాప చూస్తుంది కదా, అంటే అబ్జర్వ్ చేస్తుంది మోషేని ఎవరు తీసుకుంటారు, ఎవరు చూస్తారు, మోషేకి ఏమవుతుంది అని. మోషే వాళ్ళ అక్క ఎవరంటే మిరియాం. తన పేరేంటంటే మిరియాం. మోషే, మిరియాము. మోషే వాళ్ళ అక్క పేరు మోషే వాళ్ళ అన్న పేరు అహరోను. చూసారా పిల్లలు ఈ ముగ్గురు? మోషే, మిరియాము, అహరోను. మోషే వాళ్ళ అక్క పేరేంటి? మిరియాము. మోషే వాళ్ళ అన్న పేరు అహరోను. ఓకేనా? ఈ ముగ్గురు కలిసి దేవుని సేవ చేస్తా ఉన్నారు పిల్లలు. ఈ ముగ్గురు కలిసి దేవుని పరిచర్య, దేవుని పనిలో కొనసాగిస్తా ఉన్నారు. కొనసాగిస్తా ఉన్నప్పుడు ఒకరోజు మోషే అక్క ఉంది కదా మిరియాము, మిరియాము, అహరోను ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు పిల్లలు. ఏం మాట్లాడుకుంటున్నారంటే మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పిల్లలు. ఏం మాట్లాడారంటే దేవుడే మోషే చేత పలికిస్తాడా, మా చేత పలికించడా, దేవుడు మోషేతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ అని చెప్పేసి మోషేకి విరోధంగా ఇద్దరు మోషే మీద సనిగారు పిల్లలు. ఈ మిరియామును, ఈ అహరోను ఇద్దరు సరిగారు. ఇద్దరు సరిగినప్పుడు యేసయ్య ఆ మాటలు విన్నాడు పిల్లలు. యేసయ్య ఆ మాటలు విని మిరియాంని, మోషేని, అహరోన్ని ముగ్గురిని ప్రత్యక్ష గుడారానికి రమ్మని చెప్తాడు పిల్లలు. ఇదిగోండి పిల్లలు, అహరోను, మిరియాం ఇద్దరు మాట్లాడుకుంటున్నారు పిల్లలు. వీళ్ళిద్దరూ మోషే గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఆ మాటలు విన్నాడు కదా. దేవుడు ఆ మాటలు విని ఏం చేశాడు? ముగ్గురిని ప్రత్యక్ష గుడారానికి రమ్మని చెప్పారు పిల్లలు. ముగ్గురిని
ప్రత్యక్ష గుడారానికి రమ్మని చెప్పినప్పుడు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి వెళ్తారు. పిల్లలు వెళ్ళినప్పుడు అక్కడ ఏసయ్య మాటలు విన్నాడు కదా, ఏసయ్య ఏదైనా వింటాడు కదా. మనము గదిలోకి వెళ్ళి తలపేసుకొని మాట్లాడినా కానీ ఏసయ్య వింటాడు కదా, తప్పకుండా వింటాడు. మనము ఎవరికి వినపడకుండా మనము చోలో చెప్పుకున్నా కానీ, చోలో చెప్పుకున్నామని కదా, అది కూడా వింటాడా, వింటాడా లేదా? ఏసయ్య ఏదైనా చేయగలడు కదా, ఏసయ్య ఏదైనా చేయగల సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా. పిల్లలు అన్ని వింటాడు. మనం ఏ ఎక్కడ అనుకున్నా, గదిలో అనుకున్నా, చెవులో అనుకున్నా, పైన అనుకున్నా, ఎక్కడ అనుకున్నా కానీ ఏసయ్య వింటాడు. కానీ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మోషేకి తెలుసా? మోషేకి తెలియదు, మోషే వినలేదు కదా. మోషేకి వినలేదు, మోషేకి తెలియదు, అయినప్పటికీ కూడా ఏసయ్య విన్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఏసయ్య విన్నాడు కదా. ఏసయ్య విని ఏం చెప్పాడు? మోషేని, అహరోన్ని, మిరియాంని ప్రత్యక్ష గుడారానికి రమ్మని చెప్పాడు. ప్రత్యక్ష గుడారం చూసారా పిల్లలు మీరు? ప్రత్యక్ష గుడారం ఇలా ఉంటుంది. ఇది బయట ప్రత్యక్ష గుడారంలో ఏముంటాయి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంటుంది కదా. ఇదిగోండి, ఇది ప్రత్యక్ష గుడారం. అప్పుడు ముగ్గురు కలిసి ప్రత్యక్ష గుడారానికి వెళ్తారు. పిల్లలు వెళ్ళినప్పుడు అసలు ఏం సరి కనిపించట్లేదు, పైకి పెట్టి చూపించండి. ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి వెళ్తారు. పిల్లలు వెళ్ళినప్పుడు ఆ దేవుడు మేఘస్తంభంలో నుంచి ప్రత్యక్ష గుడారంలోనికి వస్తాడు. పిల్లలు వచ్చేసి బొమ్మ లెన్స్ పెట్టాడు, బొమ్మ లెన్స్ మీద పెట్టండి, మీ కెమెరా లెన్స్ మీద పెట్టండి, లెన్స్ దగ్గర తీసుకొచ్చి చూపించి పెట్టాడు. అసలు నేను కెమెరా సెట్ చేసుకోమండి, చేసుకోవాలి, మీ రూఫ్ అంతా కనిపిస్తుంది, మీ మొబైల్ ఫోన్ కొంచెం ఎత్తుగా పెట్టుకుంటే బాగుండేది. సరేలే, అలా చూపించి పెట్టండి. ఆ బోర్డు కూడా, ఆ బోర్డు పైన కాదు కింద చేయి పెట్టండి, ఆ బోర్డు కింద చేయి పెట్టి పట్టుకోండి అమ్మా, కింద చేయి పెట్టి పట్టుకోండి, ఆ బోర్డు పైకి కొంచెం లేపండి. ఓకే అమ్మా, రైట్ చేయండి. ఇదిగోండి ప్రత్యక్ష గుడారం పిల్లలు, ఇది బయట మొత్తం. తర్వాత నెక్స్ట్ దేవాది దేవుడు మేఘస్తంభంలో నుంచి దిగి వస్తాడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి. దిగి వచ్చి ఇదిగోండి మేఘం పిల్లలు, ఇది మేఘం, ఇది ప్రత్యక్ష గుడారం. తను మిరియాం, తిను అహరోన్ వచ్చి వాళ్ళిద్దరిని దేవుడు పిలుస్తాడు. పిల్లలు పిలిచి మీరెందుకు మోషేకి విరోధంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మోషేకి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి దేవుడు వాళ్ళని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు అనమాట. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్తాడు అనమాట. ఇల్లంతటిలో అంటే దేవుని యొక్క పరిశీలిలో కానీ, దేవుని యొక్క పనిలో కానీ నమ్మకంగా దేవుని పని చేస్తాడు అని చెప్పేసి దేవుడు మోషే గురించి అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు పిల్లలు. అక్కడ దేవుడికి బాగా కోపం వచ్చేసింది. ఎవరి మీద? అహరోన్ మీద, మిరియాం మీద దేవుడికి బాగా కోపం వచ్చింది. ఎందుకంటే మోషే మీద సనిగారు వాళ్ళు కదా, మోషేకి వ్యతిరేకంగా మీరు మాట్లాడారు, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు భయపడలేదు ఎందుకు అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. అక్కడ మోషే సాత్వికుడు. సాత్వికుడు అంటే ఏంటమ్మా? వినయపూర్వకమైన అంటే లొంగిపోవడం, అంటే లొంగి ఉండటం, అటువంటి వ్యక్తి మోషే. మోషే మీద మీరు సనుగుతారా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నేను మోషేతో డైరెక్ట్ గా నేను మాట్లాడతాను, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడగలను. నేను మోషేతో నేను ప్రవర్తన కళ్ళలో కానీ దర్శనమిచ్చి నేను మాట్లాడతాను, కానీ మోషేతో నేను అలా మాట్లాడను. నేను ఫేస్ టు ఫేస్ ఎదురుగా డైరెక్ట్ గా నేను మాట్లాడతాను, లోతైన మాటలతో కూడా కాదు. నేను మోషే నా సేవకుడు అని చెప్పేసి అక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవుడు చెప్పి దేవుడికి బాగా కోపం వచ్చేస్తుంది. దేవుడికి బాగా కోపం వచ్చేసిన తర్వాత అక్కడ ఇంకా దేవుడు మేఘస్తంభంలో నుంచి ఎత్తబడతాడు. దేవుడు మేఘస్తంభంలో నుంచి ఎత్తబడంగానే మిరియాంకు ఏమైతుందంటే తెల్లని కుష్టి వచ్చేస్తుంది. చూడండి పిల్లలు, ఇదిగోండి చేతులకి తెల్లగా, మొహానికి తెల్లగా, అదొక రకమైన వ్యాధి, అదొక రకమైన భయంకరమైనటువంటి కుష్టు. ఆ కుష్టు ద్వారా తన యొక్క శరీరంలో మాంసం కూడా క్షీణించిపోయింది అనమాట. అటువంటి
కుష్టి వచ్చేసింది. అప్పుడు అహరోను దేవుడికి వెంటనే వేడుకుంటాడు, అయ్యో దేవా, మేము పాపం చేశాము, మేము అవివేకులము, మా పాపం నిమిత్తం మాకు శిక్ష వద్దు, మమ్మల్ని శిక్షింపకము, మమ్మల్ని క్షమించు అని చెప్పేసి అహరోను వెంటనే దేవుణ్ణి వేడుకుంటాడు. దేవుణ్ణి వేడుకోగానే అప్పుడు మోషే కూడా దేవుణ్ణి వేడుకుంటాడు అనమాట. దేవునికి మొర పెడతాడు, ఇదిగోండి మోషే, అయ్యో దేవుడా, ఈమెను క్షమించు, ఈమెను బాగు చెయ్యి అని చెప్పేసి మోషే మిర్యాం కోసం దేవుణ్ణి మొర పెట్టుకుంటాడు. మొర పెట్టుకున్నప్పుడు దేవుడు కనికరం చూపించి ఆమె తల్లి ఆమె తండ్రి ఆమె మీద ఉమ్ము వేసినప్పుడు ఆమె కొత్త పొందుకుంటుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. అని చెప్పి చెప్పిన తర్వాత ఆ పాలెం నుండి 7 దినములు ఆమె బయట వెలుపల నివసింపవలను అని చెప్పేసి దేవుడు చెప్తాడు. పాలెము అంటే పిల్లలు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు నివసిస్తారో ఆ ప్రాంతాన్ని పాలెము అంటారు పిల్లలు. వాళ్ళు ఆ ప్రాంతం చుట్టూ ఏం చేస్తారంటే వాళ్ళు అంటే మూసివేస్తారు అనమాట. మూసివేసినప్పుడు ఈ మిరియాము బయట వెలుపల అంటే బయట ఉంటది, అంటే ఒంటరిగా అనమాట. తనకు ఎవరు సహాయం చేయరు, తనకు ఎవరు హెల్ప్ చేయరు, మాట్లాడరు, తనొక్కతే అక్కడ 7 దినాలు నివసించాలన్నమాట. ఎందుకు? తను పాపం చేసింది, ఎందుకు తను అపవిత్రపరిచింది, ఎందువల్ల మోషేని మోషే మీద సనిగింది కదా, మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడింది, మోషేను దూషించింది కదా పిల్లలు. దూషించింది అంటే మోషే ఎవరు? దేవుని యాజకుడు. దేవుడు యాజకుడిని దూషించింది కాబట్టి తను అపవిత్రురాలుగా దేవుడు గుర్తి వేశాడని చెప్పాడు అనమాట. నువ్వు అపవిత్రురాలివి అని చెప్పేసి నువ్వు పాలెం వెలుపల 7 దినాలు నివసించాలి అని చెప్పగానే చూడండి పిల్లలు, తిరిగి ఇక్కడ అందరు పాలెం ఇది తిను మిరియాం బయట నివసిస్తుంది పిల్లలు, పాలెం వెలుపల మిరియాము నివసిస్తుంది. 8 దినాలు 7 దినాలు పిల్లలు. మనము మన జీవితంలో ఎప్పుడైనా కానీ మనము దైవజనులు కానీ పాస్టర్స్ని కానీ యాజకులను కానీ మనం దూషించినా నిందించినా చెడుగా మాట్లాడినా తిట్టినా కానీ దేవుడికి కోపం వచ్చేస్తుంది పిల్లలు. దేవుడు కోపడతాడు. దేవుడు కోపడినప్పుడు మనకు శిక్ష వస్తుంది కదా, మనకు శిక్ష వచ్చేస్తుంది. అంటే మనం ఏంది, దేవుని బిడ్డల్ని మనము చెడుగా దూషించాం కాబట్టి మనము పాపం చేసిన వారం అవుతాము. పాపం చేసినప్పుడు దేవుని యొక్క శిక్షకు మనము లోనవుతాము. దేవుని యొక్క శిక్ష మన మీదకి రాకుండా ఉండాలంటే, దేవుడు మనల్ని శిక్షించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దైవచర్యల్ని మనము ఎప్పుడు చెడుగా మాట్లాడకూడదు. ఎందుకు? దైవచర్యల ద్వారా దేవుడే వారితో మాట్లాడుతాడు కాబట్టి దైవజనుల్ని మనం ఎప్పుడు ఏమి అనకూడదు కదా. వాళ్ళు ఏ చెప్పినా కానీ మనము అనుసరించాలి. వాళ్ళు మనల్ని బలపరుస్తారు కాబట్టి మన జీవితాల్లో మనము ఏం చేసుకోవాలి? మనము దైవజనుల్ని ఎప్పుడు మనము చెడుగా మాట్లాడకుండా మన సంఘాల్లో కానీ పాస్టర్స్ని కానీ సండే స్కూల్లో అక్కోళ్ళని కానీ అన్నోళ్ళని అందరిని ఎవరినైనా కానీ ఎప్పుడు ఏ మాట కూడా మనం అనకూడదు పిల్లలు. సరేనా? ఓకేనా? ఓకేనా పిల్లలు? దేవుడు మిరియాంని 8 దినములు ఉండమన్నాడు పాలెం వెలుపల. 8 దినాలు ఉండమని చెప్పారు కదా. ఓకే, 7 డేస్. ఓకే, వెరీ గుడ్. ఈ 7 డేస్ బైబుల్లో అనేక చోట్ల కూడా రాయబడింది పిల్లలు. దేవుడు 6 దినాలు పనిచేశాడు కదా. దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రమించాడు అని చెప్పేసింది కదా బైబుల్లో. మళ్ళీ తర్వాత ఆయన ఆ 7వ దినాన్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు అనమాట. అందుకే 7వ దినాన ఆయన విశ్రమించాడు అనమాట. ఆయన 6 దినాలు కష్టపడ్డాడు కదా. అలాగే యాకోబు జీవితంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు రాహేల్ కోసం 7 సంవత్సరాలు పొలువు చేశాడు. 7 సంవత్సరాలు పొలువు చేశాడు కదా. ఓకే. అలాగే మరి దేవుడు ఏం చెప్పాడంటే పస్కా పండుగ మీరు 7 దినాలు ఆచరించాలి అని చెప్పేసి చెప్పాడు. పస్కా పండుగ అంటే తెలుసా పిల్లలు? అంటే ఐగుప్తుల్ని
నుండి ఇశ్రాయేలు విడిపించాడు కదా దేవుడు, విడిపించినప్పుడు మీరు ఆశ్చర్యంగా పస్కా పండుగ జరిగించండి అని చెప్పేసి చెప్పాడు. ఇది మొదటి నెల 14వ తేదీన జరిగించండి, 7 దినాలు జరిగించండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. పస్కా పండుగ 7 దినాలు మీరు జరిగించుకోండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అలాగే మనము దేవుడికి ఎదుట మనము బొర్రెల్లో కానీ మేకల్లో కానీ ఎద్దుల్లో కానీ దేవుడికి అర్పించేటప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా పిల్లలు? మళ్ళీ 7 దినాలు తన తల్లి దగ్గర ఉంచాలి, 8వ దినాన నా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి నాకు అర్పించండి అని చెప్పేసి చెప్పాడు పిల్లలు. మళ్ళీ అహరోను తెలుసు కదా పిల్లలు, అహరోను యొక్క ప్రతిష్ఠిత అస్త్రములు ఉన్నాయి కదా, అవి తర్వాత వారి పిల్లలకి అవి తిరుగుతాయి కాబట్టి అవి వాళ్ళు 7 దినాలు వేసుకొని ప్రత్యక్ష గుడార ద్వారం దగ్గర నిలవలను అని చెప్పేసి చెప్పాడు పిల్లలు. ఎందుకు 7 దినాలని దేవుడు చెప్తున్నాడంటే, ఎందుకు ఆ 7వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. 7వ దినం 7 అంటే సంపూర్ణమైన సంఖ్య, దేవుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి. మళ్ళీ తర్వాత అలాగే మళ్ళీ ఏదైనా ఆ కాలంలో మధ్యలో ఏదైనా ఒక వ్యక్తికి గాని ఒక మనిషిని గాని, ఇప్పుడు మన స్కిన్ ఉంది కదా, మన స్కిన్ మీద తెల్లగా పొడ వచ్చింది అనుకోండి పిల్లలు, తెల్లగా పొడ వస్తుంది కదా, ఆ పొడ వచ్చిందంటే వాళ్ళని ఏం చేస్తారంటే వేడిగా ఉంచుతారు. వేడిగా ఉంచినప్పుడు 7 డేస్ వేరుగా ఉంచాలి. 7 డేస్ వేరుగా ఉంచిన తర్వాత ఆ పొడ విస్తరించి వ్యాపించినట్లయిందనుకో వాళ్ళు పాపం చేసిన వాళ్ళు, వాళ్ళు ఎవరు? అపవిత్రులు. ఒకవేళ ఆ పొడ వ్యాపించకుండా అట్లాగే ఉందంటే వాళ్ళు పాపం చేయని వాళ్ళు అన్నమాట. వాళ్ళు పవిత్రులుగా గుర్తించండి, నిర్ధారించండి అని చెప్పేసి దేవుడు చెప్తాడు పిల్లలు. మళ్ళీ తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే యెహోషువ కాలంలో మనము ఆ యెరికో పట్టణం ఉంది కదా పిల్లలు, యెరికో పట్టణాన్ని 7వ దినాన 7 మంది యాజకులు 7 సార్లు తిరగాలని చెప్పాడు కదా దేవుడు, మీరు 7 సార్లు తిరగండి అప్పుడు యెరికో గోడలు కూలిపోతాయి అని చెప్పాడు కదా పిల్లలు. అమ్మ పాఠం మార్చేసారంటి అహరోను కదా, టైం అయిపోయింది, ఇంకా ఇంకో 3 నిమిషాలు ఉంది అంతే. ఈ పాట అసలు పాటలో ఉండండి, ఈ పాటలో కాకండి, అసలు పాటలో ఉండండి, మళ్ళీ అందులో వెళ్తానన్న త్వరగా. ఇంకా గోడలు కూల్చేశాడు కదా, ఎంత మంది చెప్పాడు దేవుడు? 7 నంబర్స్ కదా, 7 మంది యాజకులు 7వ దినాన 7 సార్లు తిరగాలి కదా. 7 సార్లు తిరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? జయం పొందుకున్నారు, ఎడుకో గోడలు కూలిపోయాయి. అలాగే దేవుడు ఏం చెప్పాడు మిర్యాంకి? 7 రోజులు పాలెం వెలుపల నివసించాలి అని చెప్పేసి చెప్పాడు. అందుకే తను 8వ దినాన తను మళ్ళీ పవిత్రురాలై తన జనుల యుద్ధకి తన ప్రజల యుద్ధకి చేర్చబడింది. తను యథావిధిగా దేవునికి పరిచర్య చేస్తూ వచ్చింది. ఇదిగోండి పిల్లలు, ఇక్కడ నుంచి మిర్యాం ఒకసారి మీ మిమ్మల్ని వచ్చి చూడండి పిల్లలు, ఆది కాండము రెండో అధ్యాయము 3వ వచనం. దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. పలుకుతారా పిల్లలు ఒకసారి, టైం అయిపోతుంది, మీరు చూసుకోండి అమ్మా. ఆది కాండము 2వ అధ్యాయము 3వ వచనం, దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఇదిగోండి అమ్మా యాక్టివిటీ 7. ఈ 7 మాత్రం వైట్ కలర్ లో వేయండి, ఓకేనా? ఆది కాండము 2వ అధ్యాయము 3వ వచనం, ఓకేనా పిల్లలు? ఇప్పుడు అందరూ ఒకసారి కనుమయ్యండి, ఒక నిమిషం దేవుడి దగ్గర మీ సన్నిధిని ఒప్పుకోండి. దేవుడు సమయాన్ని ఇచ్చాడు, టైం ఇచ్చాడు కదా. మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు మీ పాస్టర్లు కానీ ఎవరినైనా దూషించినా, చెడుగా మాట్లాడినా, చెడుగా ప్రవర్తించినా ఏదైనా కానీ దేవ సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవ సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరండి, ఇంకా మీదట ఎప్పుడు ఆ తప్పు చేయండి బాగా అని చెప్పేసి మీరు అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒక్క 2 సెకండ్లు కళ్ళు మూసుకోవాలి, చేయండి, ప్రేయర్ చేయండి. మీరు ప్రేయర్ చేసిన తర్వాత క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నాం. చేశారా?
నేనెప్పుడు ఏ పాస్టర్ని చెడుగా మాట్లాడను, చెడుగా ప్రవర్తించను, తిట్టను, వ్యతిరేకంగా మాట్లాడను, దూషించను, అవమానించను. దేవుని పాస్టర్లని ఆ విధంగా చేస్తే దేవుడికి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. దేవుడి కోపం వచ్చినప్పుడు మనల్ని దేవుడు శిక్షిస్తాడు కదా. అందుకే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఇంకా ఎప్పుడు ఆ పని మనం చేయకూడదు. ఓకేనా? చేశారా ప్రేయర్ అందరూ? థమ్స్అప్ చూపించండి ప్రేయర్ చేసిన వాళ్ళు. ఓకే అమ్మా, టైం అయిపోయింది, క్లోజ్ చేశానమ్మా. అమ్మా ప్రేయర్ అయిపోయింది, మీ ప్రేయర్ చేసాను, ఫైనల్ ప్రేయర్ చేసాను. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు నైనా మీరు మాకు తోడైన నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు సహాయం చేసి కృపచూపించి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎట్లో నైనా మీరు సహాయం చేశారు, మీకు స్తోత్రం చెల్లిస్తూ వేసినాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అవును అంకుల్ వచ్చేసారు. ఓకే ఫైనల్ ప్రేయర్. అవును అంకుల్. పావని యొక్క అన్మ్యూట్ చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్ పిల్లలు, మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందామా? మరి పొజిషన్స్ కి వచ్చేసేయండి అందరూ. రెడీ, 1 2 3 పొజిషన్స్ కి వచ్చేయాలి అందరూ. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, నమస్కారములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయమున ప్రభా ఇటు రీతిగా ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా మేమందరము కూడా నాయన కలిసి ఏక మనసు ఏకాత్మతో ప్రభా నాయన మిమ్మల్ని నాయన కనపరచుటకు, కీర్తించుటకు నాయన ఎన్నో విషయాలు మేము నాయన నేర్చుకున్నటకు నాయన తండ్రి యొక్క నేను సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉన్నారు, మీరు అధ్యక్షత వహించారు, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఈ దినమున నేను లెసన్స్ చెప్పిన ఇద్దరు బిడ్డలను కూడా నాయన తండ్రి మీరు ముద్రించుకున్నారు, మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఇంకను వారిని అభిషేకించుకోనండి ప్రభా, రానున్న దినాల్లో బలంగా బహుగా గొప్పగా వారిని మీరు వాడుకోమని నాయన తండ్రి బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అయ్యా రీతిగానే బిడ్డలందరూ ఎంతమంది అయితే ఈ దినాన నాయన ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా లెసన్స్ విన్నారో వారందరూ కూడా నేను విన్న లెసన్స్ ని ప్రభా వారి యొక్క హృదయంలో భద్రపరుచుకుని ప్రభా నాయన అటు రీతిగా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని రానున్న దినాల్లో ప్రభా అయ్యా మిషనరీలుగా, ప్రవక్తులుగా ప్రభా నాయన, పాస్టర్స్ గా, ఎవాంజలిస్టులుగా నాయన బిడ్డలందరూ కూడా నాయన తయారవడానికి నాయన మీ కృప మీ సహాయం అందించమని ప్రభా. ఈ దినాన ప్రభా నాయన జూమ్ మీటింగ్ కి నైనా కారణకం అయినా నేను శాలయమై గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, మంచి ఆరోగ్యం నాయ గారికి ఇవ్వమని, ఇంకా నైనా తండ్రి మీరు ఆక పర్యాంతం వరకు నేను ఇలాంటి కార్యక్రమం ఎన్నో కూడా నేను జరిగించడానికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, జ్ఞానమును మీరు దయచేయమని, నా కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచెను ఉంచమని వేడుకొచ్చు. అయ్యా తండ్రి దీనికి ప్రయాసపడిచిన అక్కడందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రజలని, బెన్నెట్ని, మిన్నిని నాయన తండ్రి ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకుని వారు ఎంతో నాయన తండ్రి సమయాన్ని నాయన తండ్రి ఇదిగో వెచ్చిస్తుండగా పరిశుద్ధాత్ముడ వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి చదువుల్లోనైనా అయ్యా తండ్రి వారి పనులంతటిలో మీరు తోడుగా ఉన్న మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రభా. ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో మా బిడ్డలందరినీ కూడా మీరు దీవించి మహిమను పొందమని, మళ్ళా రేపటి దినానికి నేను సరైన సమయంలో కరెక్ట్ గా నాయన తండ్రి మిమ్మల్ని మేము కలుసుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day on our daily bread. Forgive our trespasses as we forgive those trespasses against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరను గాక, మా అన్నిన ఆహారం నేరు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసుకొని క్షమించినట్లు మా అపరాధం క్షమించము, శోనిలోకి తేక దృష్టి నుంచి తప్పించము, రాజ్యము శక్తియు మహిమయో నింతలో నేమైనా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని గణ్యోన్య సహవాసము, శాంతి సమాధానము బిడ్డలందరికీ, వారు వారి తల్లిదండ్రులు, ఆనందములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడేంటి వర్ధిల్ల చేయనుగాక. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మ అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్.
జయంత్ అండ్ సోనిక మీ వెనక లైట్ ఉండకూడదని ఎన్ని సార్లు చెప్పినా మీరు సెట్ చేసుకోవట్లేదు. మీ ముఖాలు బొగ్గులా చూపిస్తున్నారు మాకు. చక్కగా లైటింగ్ చూపించవచ్చు కదా, వెనక లైటింగ్ ఉండకూడదు. మీ వెనక ట్యూబ్ లైట్ ఉంది కదా, ఉండకూడదు అది. మీ వెనక ట్యూబ్ లైట్ ఆఫ్ చేయాలి, గోడ మీద ఉన్న ట్యూబ్ లైట్ ఆఫ్ చేయాలి. అలా మార్చుకోండి. ఎందుకు చక్కగా ఇప్పుడు ఎంత దేవదూతలా కనిపిస్తారు మీరు, ఇందాకేమో వేరే వాళ్ళలా కనిపించారు. ఆ పేరు చెప్పకూడదు కదా నేను. మాకు ఎప్పుడు దేవదూతలా కనబడాలి అందరు. ఓకేమ్మా, పిల్లలకి ఏం చెప్తారు, ఎవరెవరు ఉండాలి? కిడ్స్ టైమ్ సండే స్కూల్ కోసం ఏర్పాటు చేసిన వాళ్ళు మాత్రం ఉండండి అమ్మ. మిగతా వాళ్ళు ఎవరెవరు వెళ్ళిపోవాలో వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పండి అమ్మా. జోయల్ జాషువా బాయ్, సెలీనా బాయ్, అద్వితి జోషి బాయ్, చార్లెస్ బాయ్, తొందరగా లీవ్ అయిపోవాలి పిల్లలు. జోయల్ అండ్ జేసన్ బాయ్, జేసన్ గుడ్ మార్నింగ్, లేచిపోయావా? ఇంకా ఎవరు ఉండాలో వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు లీవ్ అయిపోవాలి పిల్లలు. ఫాస్ట్ ఫాస్ట్ గా రూతన్ చాయ్ బాయ్, రియా బాయ్, ఓకే ఇంకే వీళ్ళందరూ ఉండేవాళ్ళే అనుకుంటా. అంకుల్ అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయరా? ఈరోజు స్వరూప గారు ప్రశ్నలు అడగలేదు. అవునండి, అంటే ఇద్దరు కూడా రెండు రెండు మూడు మూడు గానీ అడగండి అన్నాం కదా, ఆవిడ చెప్తారు గానీ ఇవిడ అడగ టైం అయిపోయిందనా మరేమో. ఓకే ముందుగా వీళ్ళని అచ్చనామని అబ్రహం గారిని రివ్యూ చేసిద్దాం, లేకపోతే పిల్లలతో మాట్లాడతారా? అంకుల్ రికార్డింగ్ ఆపలేదు అంకుల్. ఆపేద్దాం.